అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తొట్టికల్లు వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోదామండి. తొట్టికల్లు వాటర్ ఫాల్స్ బెంగళూరు సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంది. ఒక 30-40 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట బెంగళూరు నుంచి ఇక్కడికి. ఈ తొట్టికల్లు వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి మనకి బెంగళూరు నుండి 2 రూట్స్ ఉన్నాయండి. ఒక రూట్ వచ్చేసి మనము కనకపుర వెళ్ళేటప్పుడు గగ్లీపుర అనే ఏరియా వస్తుంది, అక్కడ లెఫ్ట్ తీసుకొని ఒక 4-5 కిలోమీటర్స్ వెళ్ళిపోతే మనము ఈ వాటర్ ఫాల్స్ రీచ్ అవ్వచ్చు అనమాట. ఇంకొక రూట్ వచ్చేసి వన్నేర్ఘట్ అనమాట. వన్నేర్ఘట్ నుంచి కూడా మనము ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవచ్చు. ఈ తొట్టికల్లు వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి మనము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. అలాగే బైక్స్ మీద కూడా చాలామంది వెళ్తున్నారు. కాకపోతే దీనికి ఇక్కడ దాకా బస్సెస్ ఉన్నాయో లేదో నాకు తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్. ఈ తొట్టికల్లు వాటర్ ఫాల్స్ని టీకే వాటర్ ఫాల్స్ అని కూడా అంటారండి. అలాగే రెడ్ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇందులో ఉండే మట్టి కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది. అలాగే ఈ వాటర్ ఫాల్స్ని స్వర్ణముఖి వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ 6 to 9 ఆ టైంలో సన్ రైజెస్ ఈ రాళ్ళ మీద నీళ్ళ మీద పడడం వల్ల ఆ వాటర్ అనేది అక్కడ ఉన్న రాళ్ళు కూడా మనకి గోల్డెన్ కలర్లో షైనింగ్గా కనిపిస్తుంటాయి అన్నమాట. అందుకని ఇది స్వర్ణముఖి వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. మనం ఈ వాటర్ ఫాల్స్ ఎంటర్ అవ్వగానే ఇలా చూసారు కదా, అది హార్స్ ఉందన్నమాట. ఇక్కడ హార్స్ రైడింగ్ చేయొచ్చు, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు హార్స్ రైడింగ్. ఇది పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు హార్స్ రైడింగ్. ఆ తర్వాత మనము ఈ టైమింగ్స్ చూసుకుంటే ఈ వాటర్ ఫాల్స్కి వీకెండ్స్లో అయితే మనకి సేఫ్టీ అండి, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. మనము మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు వచ్చినా ప్రాబ్లం లేదు. మిగతా డేస్ అయితే నాకు తెలిసి కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకుంటేనే బెటర్, 6 to 4 అలా అయితే బెటర్. ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ ఏం లేదండి, ఇక్కడ ఓన్లీ మనము వెళ్ళి మనము మన సేఫ్టీ అనమాట మొత్తం అంతా. ఇంకెవరు మనకి అక్కడ సెక్యూరిటీ అక్కడ ప్రొవైడ్ చేయట్లేదు. టెంపుల్ కూడా ఉందన్నమాట, మునీశ్వర టెంపుల్ అండి. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్లా ఉంది ఇది. ఈ బ్రిడ్జ్ క్రాస్ అయ్యి మనం అలా వెళ్తే స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ తర్వాత ఈ టెంపుల్ ఉంటుంది. అలాగే ఆ టెంపుల్కి మనకి ఆపోజిట్లో ఎగ్జాక్ట్ ఆపోజిట్కి స్ట్రైట్గా వెళ్ళిపోతే వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవచ్చు అండి. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న బావిలాగా, అదేంటంటే కొంచెము ఫ్రెష్ వాటర్ ఏం లేదు దాంట్లో. మన బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా ప్లాస్టిక్, అవన్నీ కూడా దాంట్లో వేసేస్తున్నారు. ఇది వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ రూట్లో వెళ్తే. ఇది ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఈ రూట్ అంతా చాలా మంచి అడ్వెంచర్. కొంచెం ఏజ్ అయిన వాళ్ళు అలాగే పిల్లలు ఈ ఏరియా కొంచెం నడవడానికి ఇబ్బంది పడతారండి, ఎందుకంటే మొత్తం స్టోన్స్ అలాగే ఎత్తు పల్లాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. స్ట్రైట్ రూట్ ఏం మనకి ఉండదండి. ఇక్కడ పార్కింగ్ కొంచెం ప్రాబ్లం ఉంటుందండి, ఎందుకంటే ఇక్కడ అంతా ప్లాన్డ్ ఏం కాదు. నో పార్కింగ్ ఏరియాలోనే 4 వీలర్స్ పార్క్ చేయాల్సి వస్తుంది. అలాగే 2 వీలర్స్ అయితే కొంచెం వాటర్ ఫాల్స్ దగ్గరలో పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం నడుస్తూ ఉంటేనే మనకి వాటర్ సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుందండి, అంత ఫోర్స్గా పడుతుంటుంది అన్నమాట వాటర్. ఈ తొట్టికల్లు వాటర్ ఫాల్స్కి మనం సమ్మర్లో వెళ్ళే కంటే ఎగ్జాక్ట్ రైనీ సీజన్ అయిపో వెంటనే బెస్ట్ మంత్ అంటే అక్టోబర్ టు మార్చ్ అండి, ఆ టైంలో మనం ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ అనేది చాలా ఫోర్స్గా వస్తుంది అన్నమాట. రైనీ సీజన్లో కూడా చాలా బాగుంటుందండి వ్యూ ఇక్కడంతా. కానీ మనకి ఇక్కడ లోపల అలౌ చేయరు అనమాట, ఎందుకంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్లా ఉంది కదా మనం ఈ వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి. అక్కడ ఏంటంటే మొత్తం వాటర్ అనేది ఫుల్గా రావడం వల్ల ఆ బ్రిడ్జ్ కూడా మనకి క్రాస్ చేయడానికి ఉండదు అనమాట, అది కూడా ఫుల్గా మునిగిపోయి ఉంటుంది. సో ఇక్కడ అలౌ చేయరు రైనీ సీజన్లో. అలాగే బెస్ట్ టైం అంటే 6 to 9 AM అనమాట, ఆ టైంలో చాలా బాగుంటుంది అనమాట ఈ వాటర్ ఫాల్ అనేది. ఈ వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలో చాలా వాటర్ స్పాట్స్ ఉన్నాయండి, అక్కడ మనము ఎంజాయ్ చేయొచ్చు చక్కగా. పిల్లలు నడవలేని వాళ్ళంతా కూడా ఇక్కడే ఎంజాయ్ చేసేస్తున్నారు అనమాట, ఎందుకంటే వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే కొంచెం అరూట్ అంతా కొంచెం చాలా కష్టంగా ఉంటుంది నడవడం. సో ఇక్కడ ఎంజాయ్ చేసేస్తున్నారు వీళ్ళంతా. ఇక్కడ చాలామంది చూసారా వాటర్ ఫాల్స్ పైన కూడా చాలామంది వెళ్తున్నారు, అంటే వ్యూ కోసమనో లేకపోతే ఫొటోస్ కోసం అలా వెళ్తున్నారు. చాలా డేంజరస్ అండి, నేనైతే అక్కడ వెళ్ళొద్దనే సజెస్ట్ చేస్తాను. చాలామంది వెళ్తున్నారు కానీ మేము వెళ్ళలేదు.
చాలా బాగుంటుందండి ఈ వాటర్ ఫాల్స్. కాకపోతే ఎట్ ద సేమ్ టైం చాలా డేంజరస్గా అనిపిస్తుంది. సో కేర్ఫుల్గా ఉన్నామంటే హ్యాపీగా మళ్ళీ విజిట్ చేయొచ్చు ఈ ప్లేస్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ డోంట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రాధా స్ట్రీమ్. థ్యాంక్ యూ. జీవిత పాపను పట్టుకుని దిగుతా ఉంది.